ఒక్క లీటర్ అండి. మొత్తం కవరేజ్ అవుతుంది, మీరు మాట్లాడేది మొత్తం లేదు, రికార్డింగ్ అవుతుంది నా బాగా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో చేరవేయడంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు ఆడి పాడి ధూమ్ధామ్ చేసినటువంటి కళాకారులందరినీ గుర్తుంచుకొని తన బిడ్డలుగా భావించి 550 మంది కళాకారులను ఎంపిక చేసి ప్రతి జిల్లాకు మన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మా గౌరవ చైర్మన్ రసమయ్య బాలకృష్ణ అన్న గారు వారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సాంస్కృతిక సారథి పాల్గొంటుంది. ఈరోజు మన జగిత్యాల మున్సిపాలిటీ స్వచ్ఛత వైపు తీసుకెళ్లడంలో భాగంగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు భోగ శ్రావణి ప్రవీణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారితో కలిసి మేము కూడా ఈ జగిత్యాల పట్టణ వాస్తవ్యం కనుక అందులో భాగంగా మా సాంస్కృతిక సారథి పక్షానే కాకుండా జగిత్యాల పౌరునిగా స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వారి నాయకత్వంలో పనిచేసి వారికి గొప్ప పేరు మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి పేరు జగిత్యాల మున్సిపాలిటీకు రావాలని మేము కోరుకుంటున్నాం. భోగ శ్రావణి గారు వారు వృత్తిరీత్యా డాక్టర్, మంచి వక్త, మంచి వాక్చాతుర్యం ఉన్నది, మంచిగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి కొరకు ప్రతి గల్లీ గల్లీనా వారు తిరుగుతున్నారు. ఎందుకంటే తన యూత్ కనుక చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి రాజకీయంగా కానీ ఇంకా అన్ని విధాలుగా కానీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. వారి భవిష్యత్ కొరకు కూడా మేము గవర్నమెంట్లో ఒక భాగస్వామ్యం అయినప్పటికీ వారు కూడా గవర్నమెంట్లో ఒక బాధ్యతమైనటువంటి పోస్టులో ఉన్నారు కనుక వారి ఎదుగుదల కొరకు వారి కొరకు కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మాకు సాంస్కృతిక సారథి పక్షాన మాకు చేసినటువంటి గుర్తింపుకు సన్మానం చేసారు, దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మహిపాల్ గారు, ప్రవీణ్ గారు, మిగతా సభ్యులందరూ కూడా సోదరులు, మా స్వచ్ఛ సర్వేక్షణ్ యాక్టివిటీలో భాగంగా కూడా స్వచ్ఛతా గీతాన్ని ఆలపిస్తూ కూడా వివిధ వార్డులలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా కూడా మంచిగా మరి డప్పు వాయిద్యాలతో చక్కగా స్వచ్ఛతా గీతాన్ని ఆలపించడం జరిగింది. మా కళాకారులందరూ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవార్థం వారిని మా జగిత్యాల మున్సిపల్ తరఫున వారిని మెమెంటోలతో అలాగే శాల్వాలతో కూడా సత్కరించడం జరిగింది. మీరందరూ కూడా పబ్లిక్కి అవగాహన కల్పించే విధంగా చక్కగా స్వచ్ఛతా గీతాన్ని, మన పరిసరాల పరిశుభ్రత, మన పచ్చదనం ఎలా ఏ విధంగా పాటించాలనేది కూడా ప్రతి ఒక్కటి కూడా విపులంగా ప్రజలకు వివరించే విధంగా జంక్షన్స్లలో వివిధ వార్డులలోకి వెళ్ళి కూడా వారి గీతాన్ని ఆలపించడం జరిగింది. ఇందుకు గాను వారి గౌరవార్థం మేము మున్సిపల్ తరఫు నుంచి కూడా ఒక చిరు సన్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపల్ పక్షాన. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఇప్పుడు మన జగిత్యాల పట్టణాన్ని భారతదేశంలో ముందుండే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి చేతుల మీదుగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛత ఓటింగ్ అనేది ప్రారంభమైంది. మేమందరం కూడా మా స్వచ్ఛ సర్వేక్షణ్ టీమ్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, వారందరూ ఉన్నారు, మా టీం అంతా కూడా శానిటేషన్ విభాగం పనిచేస్తూ ఉంది. ఒక లింక్ అలాగే బార్ కోడ్ అనేది కూడా వచ్చి ఉంది, ప్రతి ఒక్క గ్రూప్లో కూడా అందరికీ ఫార్వర్డ్ అవుతుంది. మరి తెలిసిన వాళ్ళందరికీ కూడా బార్ కోడ్ని, అదేవిధంగా కొంత దూరం దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి యాప్ ద్వారా ఒక లింక్ని కూడా, ఇప్పుడు వాట్సాప్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి, వాటి ద్వారా ఒక లింక్ని కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము. మరి ప్రతి ఒక్కరూ అందులో ఓపెన్ చేసి మన జగిత్యాల పట్టణాన్ని కంట్రీలోనే 1 వరుసలో ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా
ఓటింగ్ మన జగిత్యాల పట్టణానికి వేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ జగిత్యాల. మనందరి బాధ్యత ఇది. స్వచ్ఛ సర్వేక్షణలో మన జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రమైన పచ్చదనంగా ఉండే పట్టణంగా మనందరం కూడా ఓట్ చేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఫర్ జగిత్యాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ.